फ्रेंड्स 2003 फिब्रवरी 1 ఆ రోజు మధ్యాహ్నం జరిగిన ఒక సంఘటన అనేది పూర్తి ప్రపంచాన్ని వణికించేసింది. ఎందుకంటే ఎస్టీఎస్ 107 మిషన్ కు చెందిన ఒక స్పేస్ షటిల్ లో ఉన్న కల్పన చావలతో పాటు మరొక 6 క్రూ మెంబర్స్ స్పేస్ లో నుండి భూమి మీదకు తిరిగి వస్తున్న సమయంలో వాళ్ళందరూ కూడా ఆ ప్రయాణంలో చనిపోయారు. అయితే అసలు కల్పన చావల ఎలా చనిపోయింది, తన చావుకి కారణం ఎవరు, అలాగే ఆమె చనిపోవడానికి ముందు అసలు ఏం జరిగింది, ముఖ్యంగా ఆమె ప్రయాణిస్తున్న ఫ్లైట్ అనేది తిరిగి రాదు అని తెలిసి కల్పన చావలను నాసా శాస్త్రవేత్తలు స్పేస్ లోకి పంపించారా, ఇటువంటి ఎన్నో ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాల గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది, కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ కల్పన చావల హర్యానాలోని కర్నల్ అనే ఒక గ్రామంలో 1962 మార్చి 17న ఒక పంజాబీ కుటుంబంలో జన్మించారు. అయితే కల్పన తల్లిదండ్రులకు మొత్తం 4 పిల్లలు. ఇక వీరిలో అందరికంటే చిన్నది కల్పనని కావటంతో కల్పన తండ్రి బనారసి ఆమెను చిన్న కూతురు కావటంతో ఎంతో గారాబంగా అల్లారు ముద్దుగా ప్రేమగా పెంచారు. అయితే వారిది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అంతేకాకుండా ఆమె తండ్రి బనారసి ఒక సాధారణ వ్యాపారం చేస్తూ ఉండేవారు. దీంతో ఆయన ఎంతగానో కష్టపడి పేదరికంలో ఉన్న వారి కుటుంబాన్ని ఆర్థికంగా కాస్త నిలబడేలా చేశారు. కాబట్టి చిన్నప్పటి నుండి ఎంతో బాధితుగా ఉండే ఆమె తండ్రిని చూసి కల్పన కూడా కష్టపడే గుణాన్ని చిన్నప్పటి నుండి అలవాటు చేసుకుందట. అందుకే కల్పనను చిన్నప్పటి నుండి ఆమె ఫ్యామిలీ మోంటో అని ముద్దుగా పిలుచుకునేవారు. కానీ ఆమెను స్కూల్లో జాయిన్ చేసే సమయానికి ఆమెకంటూ ఒక అఫీషియల్ నేమ్ ఉండాలి అని స్కూల్ యాజమాన్యం చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు మోంటోకు 3 పేర్లు చెప్పి ఆమెకు నచ్చిన పేరు పెడతామని చెప్పారట. ఇక ఆ 3 పేర్లు ఏమిటి అంటే కల్పన, జోష్న, సునైనా. ఇక స్కూల్ ప్రిన్సిపల్ ఆమెను ఆమె తల్లిదండ్రుల ముందే నీకు ఈ 3 పేర్లలో ఏ పేరు నచ్చింది అని అడగగా నాకు కల్పన అనే పేరు బాగా నచ్చిందని చెప్పిందట. అప్పుడు ఎందుకు అని ఆమెను అడిగితే కల్పన అంటే ఒక ఇమాజినేషన్ అని అర్థం. కాబట్టి ఆ రోజు నుండే మోంటో కల్పనగా మారి తన కలలను నిజం చేసుకోవటానికి కష్టపడటం ప్రారంభించింది. ఇక కల్పన అన్నయ్య సంజయ్ చావ్లాకి పైలట్ అవ్వాలి అనేది ఒక కోరిక. దాంతో అతను తన రూమ్ లో చాలా రకాల ఏరోప్లేన్ బొమ్మలను ఉంచుకునేవాడు. ఇక అన్నయ్య చెప్పే మాటలు విని కల్పన కూడా చిన్నప్పటి నుండి ఏరోప్లేన్స్ కానీ హెలికాప్టర్స్ కానీ అలాగే గాల్లో ఎగిరి వాహనాల మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండేదట. ఇక ఆ కోరికతోని తన అన్నలాగే తాను కూడా పైలట్ కు సంబంధించిన ఏదైనా కోర్సు చేయాలని చిన్నప్పుడే నిర్ణయించుకుంది. ఇక కల్పన తన స్కూలింగ్ ని తాగుర్బల్ నికేతన్ స్కూల్లో పూర్తి చేసింది. అంతేకాకుండా ఆమెకు కరాటే కూడా చాలా ఇష్టమట. కాబట్టి ఆమె స్కూల్ వయసులోనే కరాటే కూడా నేర్చుకుంది. ఇక ఆమెకు ఫ్లయింగ్ కూడా ఇష్టముండటంతో ఫస్ట్ ఇండియన్ పైలట్ అయిన జేఆర్డి టాటాను తన ఇన్స్పిరేషన్ గా తీసుకుని తన కలలను సాధించుకోవటానికి ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్ ని ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కూడా పూర్తి చేసింది. ఇక ఇవి పూర్తయిన తర్వాత 1982లో అమెరికాకు వెళ్లి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో 2 ఇయర్స్ కష్టపడి మాస్టర్స్ కూడా పూర్తి చేసింది. అంతేకాదు అక్కడ కూడా ఆమెకు మంచి మార్కులు రావటంతో టెక్సాస్ యూనివర్సిటీలో ఆమెకు సీట్ లభించింది. దాంతో 1984లో ఈ యూనివర్సిటీ నుండి ఆమె డిగ్రీ పట్టాను కూడా పొందింది. ఇక అప్పుడే ఆ యూనివర్సిటీలో చదువుతున్న సమయంలో ఫ్రెంచ్ దేశానికి చెందిన జీన్ పిరే హారిసన్ తో పరిచయం ఏర్పడటంతో ఈ పరిచయం అనేది ప్రేమగా మారి వీరిద్దరూ 1983లో వివాహం కూడా చేసుకున్నారు. ఇక కల్పన భర్త హారిసన్ ఒక ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్ తో పాటు ఒక ఆధార్ అవడంతో పెళ్లి తర్వాత కూడా కల్పన యొక్క కెరీర్ విషయంలో ఈయన ఏమాత్రం జోక్యం చేసుకోకుండా కల్పనను మరింతగా సపోర్ట్ చేస్తూ ఉండేవారట. కాబట్టి కల్పన పెళ్ళైన తర్వాత కూడా ఆమె భర్త సహకారంతో కమర్షియల్ ఫ్లైట్ లైసెన్స్ ను కూడా సంపాదించగలిగారు. అంతేకాకుండా పెళ్లి తర్వాత కూడా ఆమె చదువుని ఆపకుండా కొనసాగించింది. దాంతో ఆమె 1986లో సెకండ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో పిహెచ్డిని కొలరాడో ఆఫ్ యూనివర్సిటీలో పూర్తి చేసింది. ఇక చివరిగా ఆమె అసలైన డ్రీమ్ జాబ్ రాణి వచ్చింది. ఆ జాబ్ కోసం ఆమె నాసాలో అప్లై చేసింది. ఇక కల్పన జాబ్ కోసం అప్లై చేసిన సమయంలోని ఆమెకు పోటీగా మరొక 2000 మంది ఆ జాబ్ కు పోటీగా అప్లై చేశారట. ఇక తీరా సెలక్షన్ టైం రానే వచ్చింది. అయితే అప్పుడు ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటి అంటే అంతమంది తెలివైన పోటీదారుల్లో సెలెక్ట్ అయిన ఒకే ఒక్క నాసా సైంటిస్ట్ గా కల్పన ఆ సమయంలో రికార్డు సృష్టించి జాబ్ ను సాధించింది. ఇక 1988లో నాసా సైంటిస్ట్ గా జాబ్ లో జాయిన్ అయిన కల్పన ఫస్ట్ లో జరిగే ట్రైనింగ్ పీరియడ్ లోని తన టాలెంట్ చూపించి నాసా శాస్త్రవేత్తలను సైతం అబ్బురపరిచిందట. దాంతో ట్రైనింగ్ కంప్లీట్ అయిన కొద్ది నెలలకి సెట్ మెథడ్స్ లో
వైస్ ప్రెసిడెంట్ గా తనను నియమించారు. ఇక అప్పటి నుండి ఆమె పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ లో పార్టిసిపేట్ చేస్తూ ఆమె తన టాలెంట్ చూపించడం మొదలుపెట్టింది. దాంతో కల్పనాని కంప్యూటేషన్ ఫ్లూయిడ్ డిపార్ట్మెంట్ కి ఒక ప్రాజెక్ట్ లో అసైన్ చేశారు. కానీ కల్పనకు మాత్రం ఎప్పుడు స్పేస్ ట్రావెల్ చేయాలి అంటే స్పేస్ లోకి వెళ్లి రావాలి అనే ఒక కోరిక అనేది బాగా ఉండేది. అయితే స్పేస్ ట్రావెల్ చేయాలి అంటే ఆమె ముందుగా యుఎస్ సిటిజన్షిప్ పొందాలి, అంటే ఆమెకు అమెరికా పౌరసత్వం ఉండాలి. కాబట్టి కల్పన ఈ యుఎస్ సిటిజన్షిప్ కోసం అప్లై చేసిన తర్వాత ఈ సిటిజన్షిప్ ఆమెకు 1991లో రావటం జరిగింది. ఇక యుఎస్ సిటిజన్షిప్ రావటంతో ఆస్ట్రోనెట్ పాప్స్ కి అప్లై చేయగా దానిలో కూడా ఆమె సెలెక్ట్ అయ్యి సీట్ ని సంపాదించింది. ఇక ఇలా జాబ్ చేస్తున్న సమయంలోనే 1996లో ఆమె ఫస్ట్ స్పేస్ ప్రోగ్రామ్ కోసం స్పేస్ లోకి వెళ్లేందుకు ఆస్ట్రోనట్స్ ను సెలెక్ట్ చేస్తూ ఉండగా వీరిలో ఒకరిగా కల్పన కూడా ఈమెకున్న టాలెంట్ అలాగే ఎక్స్పీరియన్స్ వలన ఒక ఆస్ట్రోనట్ గా సెలెక్ట్ అయింది. ఇక ఆస్ట్రోనట్ గా సెలెక్ట్ అయ్యాక పూర్తి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత తరువాత సంవత్సరం అంటే 1997లో ఆమె మొదటిసారిగా స్పేస్ లోకి వెళ్లి తన కోరికను ఫుల్ఫిల్ చేసుకుంది. ఇది తనకే కాదు తన పుట్టిన భారతదేశానికి కూడా గర్వకారణం. ఎందుకంటే కల్పనాని మొట్టమొదటిసారిగా స్పేస్ లోకి వెళ్లిన తొలి భారతీయ మహిళ. ఆ సమయంలో కల్పన STS-87 స్పేస్ షట్ లో 6 క్రూ మెంబర్స్ తో కలిసి స్పేస్ లోకి వెళ్లి వచ్చింది. ఇక ఆమె స్పేస్ లోకి వెళ్లి రావటానికి 372 గంటలు అంటే 15 రోజుల 12 గంటల సమయం పట్టింది. ఇక వీరు ఆ సమయంలో స్పేస్ కు చేరుకోవటానికి ప్రయాణించిన దూరం 1,67,37,177.6 కిలోమీటర్లు. ఇలా ఆమె తను కలలు కన్న ఫస్ట్ స్పేస్ జర్నీని సక్సెస్ఫుల్ గా పూర్తి చేసింది. ఆ సమయంలో ఆమె ప్రపంచంతో పాటు ఎంతో మంది భారతీయ మహిళలకు కూడా స్ఫూర్తిగా నిలిచింది. ఇక ఈమె ఫస్ట్ స్పేస్ జర్నీ పూర్తి చేసిన కొన్ని సంవత్సరాల తర్వాత మరలా రెండోసారి ఏర్పాటు చేసిన స్పేస్ జర్నీ కోసం కల్పనకి ఉన్న ఎక్స్పీరియన్స్ కారణంగా ఆమెను రెండోసారి కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక ఈసారి వీరు ప్రయాణించే స్పేస్ షటిల్ మోడల్ వచ్చి SPS-107. అయితే అసలు నిజానికి అసలు సమస్య మొత్తం ఈ స్పేస్ షటిల్లోనే ఉంది. ఎందుకంటే ఈ మిషన్ లో కొలంబియా స్పేస్ షటిల్ ను ఉపయోగించారు. కానీ ఈ స్పేస్ షటిల్లో ఎప్పుడూ ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉండేదట. అంటే ఫ్యూయల్ ట్యాంక్ నుంచి ఫోమ్ ఇన్సులేషన్ ఊడిపడటం, ఇటువంటి ఎన్నో సమస్యలు వస్తూ ఉండటంతో ఈ స్పేస్ షటిల్ లాంచింగ్ ను దాదాపుగా 18 సార్లు వాయిదా వేశారు. అయితే ఈ షటిల్లో ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దీన్ని లాంచ్ చేయడం కరెక్ట్ కాదని నాసా వాళ్ళు ఆపివేయాల్సింది. కానీ వాళ్ళు అలా చేయలేదు. మళ్ళీ 2002లో ఈ స్పేస్ షటిల్ ని లాంచ్ చేయాలి అనుకున్న సమయంలో ఇంజిన్ ఫ్లో లీనియన్ లో క్రాక్స్ రావడంతో మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు. ఇక ఫైనల్లీ చివరికి 2003 జనవరి 16న ఈ మిషన్ ని ఎలాగైనా సరే లాంచ్ చేయాలని షెడ్యూల్ చేసేశారు. ఇక ఈ మిషన్ ని ఇంతలాగా స్పేస్ లోకి పంపడానికి మెయిన్ కారణం ఏమిటి అంటే వీరు స్పేస్ లో 15 రోజుల పాటు కొన్ని సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ను తీసుకొచ్చేందుకు. ఇక అనుకున్నట్లుగానే షెడ్యూల్ చేసినట్లుగా లాంచింగ్ రోజు రానే వచ్చిందట. కల్పనతో పాటు మరొక 6 యాస్ట్రోనట్స్ ఆ ప్రయాణం కోసం రెడీ అయ్యారు. ఇక వారందరూ ఆ రోజు చాలా ఆనందంగా వారి స్పేస్ జర్నీ కోసం వచ్చారట. ఎందుకంటే వారిలో కొంతమంది ఆల్రెడీ స్పేస్ జర్నీ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నవారైతే మరికొంతమందికి అది ఫస్ట్ స్పేస్ జర్నీ. ఇక 16వ తేదీన అనుకున్నట్లుగానే ఆ స్పేస్ క్రాఫ్ట్ ను సక్సెస్ఫుల్ గా లాంచ్ చేశారు. కానీ దురదృష్టం ఏమిటి అంటే లాంచ్ చేసిన కొద్ది సమయంలోని ఫ్లోరిడాలోని కేప్ కనేవర్ నుంచి నింగిలోకి దూసుకుపోయేటప్పుడు ఆ స్పేస్ క్రాఫ్ట్ కు ఒక ప్రమాదం జరిగింది. ఆ సమస్య ఏమిటి అంటే ఈ స్పేస్ షటిల్ అనేది స్పేస్ లోకి దూసుకు వెళ్తున్నప్పుడు దాని మీద చాలా ఒత్తిడి పడుతుంది. అయితే వాతావరణంలోని ఒత్తిడి కానీ ఘర్షణ వల్ల ఇంధన ట్యాంక్ అనేది సమస్యలు రాకుండా దాని మీద ఒక ఫోమ్ ఇన్సులేషన్ శాస్త్రవేత్తలు అప్లై చేస్తారు. కానీ ఈ రాకెట్ లాంచ్ చేసేటప్పుడు ఆ ఫ్యూయల్ ట్యాంక్ చుట్టూ ఉండే ఫోమ్ ఇన్సులేషన్ లో కొంత భాగం ఊడిపోయింది. అంటే ఒక సూట్ కేస్ సైజు లో ఉన్న ఒక ముక్క స్పేస్ షటిల్ ఎడమ రెక్కకు డ్యామేజ్ చేసింది. దాంతో అత్యంత వేడి నుంచి రెక్కలను కాపాడే హీట్ రెసిస్టెంట్ టైల్స్ లో చిన్న పగులు ఏర్పడ్డాయి. అంతేకాదు ఒక చిన్న రంధ్రం కూడా పడింది. దీంతో ఈ స్పేస్ షటిల్ భూమి నుంచి స్పేస్ లోకి వెళ్లేటప్పుడు అంతా బాగానే ఉన్నా తిరిగి భూమి మీదకు వచ్చేటప్పుడు మాత్రం ప్రమాదం జరగబోతుందని అక్కడున్న నాసా శాస్త్రవేత్తలకు కూడా తెలుసు. అంతేకాదు ఫ్లైట్ లో ఉన్న వారికి కూడా ఈ విషయాన్ని వారు 1 వీక్ వరకు ఇన్ఫార్మ్ చేయలేదట. ఇక అనుకున్న విధంగానే కల్పన చావ్లా బృందం స్పేస్ లో
పదిహేను రోజుల ఇరవై రెండు గంటల ఇరవై నిమిషాల ఇరవై సెకండ్ల సమయం కేటాయించిన తర్వాత వారనుకున్న ఎక్స్పెరిమెంట్స్ అన్ని చేసిన తర్వాత వారి రిటర్న్ జర్నీని తిరిగి భూమికి చేరుకోవడానికి ప్రారంభించారు. అయితే ఎప్పుడైతే వీరి స్పేస్ షటిల్ అమిత వేగంతో భూమి వాతావరణంలోకి ప్రవేశించేటప్పుడు రకరకాల వాయువులతో స్పేస్ క్రాఫ్ట్ కలిగే ఘర్షణ వల్ల విపరీతమైన వేడి పుట్టుకొస్తుంది. ఆ సమయంలో ఉష్ణోగ్రత సుమారు 1300 నుండి 1400 సెల్సియస్ డిగ్రీలు ఉంటుంది. అంత వేడిని తట్టుకునేలా ఆ స్పేస్ క్రాఫ్ట్ ను డిజైన్ అనేది చేస్తారు. కాబట్టి అందులో హీట్ రెసిస్టెంట్ టైల్స్ ఇదే కీలక పాత్ర. ఎందుకంటే 1650 డిగ్రీల వరకు వేడిని తట్టుకునేలాగా వాటిని నాసా డిజైన్ చేస్తుంది. కానీ ఇంతకు ముందు చెప్పినట్లు లాంచింగ్ అప్పుడు జరిగిన ప్రమాదం వల్ల హీట్ రెసిస్టెంట్ టైల్స్ లో తలెత్తిన పగుల కారణంగా వాతావరణంలోని వేడిని ఘర్షణను తట్టుకోలేకపోయింది ఈ కొలంబియా స్పేస్ క్రాఫ్ట్. కాబట్టి అంతరిక్షం నుంచి బయలుదేరిన తర్వాత భూ వాతావరణంలోకి ప్రవేశించగాని అత్యంత వేడిగా ఉండే వాయువులు ఎడమ రెక్కలోని చిన్న రంధ్రం గుండా స్పేస్ క్రాఫ్ట్ లోకి ప్రవేశించాయి. ఫలితంగా కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ లోని కీలక వ్యవస్థలు పని చేయకుండా పోయి దాంతో ఆ పార్ట్ అనేది మరింతగా డ్యామేజ్ అవ్వటం ప్రారంభమైంది. ఫలితంగా లోపల ఉన్న ఆస్ట్రోనట్స్ కు ఆక్సిజన్ సప్లై అనేది నిలిచిపోయింది. కాబట్టి వీరు కొద్ది సెకండ్ లోనే స్పృహ తప్పి పడిపోయారు. ఆ తర్వాత వీరు ఉన్న లోపలి క్యాబిన్ లో కూడా వేడి అనేది విపరీతంగా పెరిగిపోయింది. దాంతో ఆ వేడికి స్పృహ తప్పిపోయి ఉన్న ఈ ఆస్ట్రోనట్స్ బ్లడ్ మొత్తం ఆ వేడికి మరిగిపోవటం మొదలైందట. కాబట్టి ఆ స్పేస్ షటిల్ పేలిపోవటానికి ముందే లోపల ఉన్న శాస్త్రవేత్తలంతా వారి రక్తం మరిగిపోయి ఆ ప్రమాదానికి ముందే చనిపోయినట్లుగా పరిశోధనలో తేలింది. వీరు చనిపోయిన కొన్ని సెకండ్లలోని ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్లో ల్యాండ్ కావాల్సిన కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ గాలిలోని అర్ధాంతరంగా ఖాళీ కూలిపోయింది. ఇక ఆ ప్రమాదంలో లోపల ఉన్న ఆస్ట్రోనట్స్ మొత్తం కనీసం వారి శరీరాలు కూడా దొరకనంతగా మాడిపోయారు. మొత్తం మీద 84,000 అంటే కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ లో 40% శకలాలను మాత్రమే నాసా రికవరీ చేయగలిగింది. అయితే మరీ ముఖ్యమైన బాధాకరమైన విషయం ఏమిటి అంటే ఆ స్పేస్ క్రాఫ్ట్ కేవలం మరొక 16 నిమిషాలు మాత్రమే ప్రయాణం చేసి ఉంటే ఆ ఆస్ట్రోనట్స్ క్షేమంగా భూమి మీదకు చేరుకునేవారు. కానీ అలా జరగలేదు. ఆ ప్రమాదం అనేది కల్పనతో పాటు మరొక 6 క్రూ మెంబర్స్ ప్రాణాలను కూడా తీసేసింది. అంటే నాసా చేసిన ఒక చిన్న పొరపాటు 7 ఆస్ట్రోనట్స్ ప్రాణాలను తీసేసింది. అయితే ఈ ప్రమాదం తర్వాతే ప్రజల్లో ఎన్నో రకాల ప్రశ్నలు అనేవి తలెత్తాయి. ఆ షటిల్ తిరిగి రాదు అని తెలిసి నాసా వారు ఈ శాస్త్రవేత్తలందరినీ ప్రయాణంలోకి పంపించారా? అంతేకాకుండా ఇన్నిసార్లు ప్రాబ్లం వచ్చి ల్యాండ్ అవ్వకుండానే ఆగిపోయినా ఈ స్పేస్ షటిల్ ని అసలు ఎందుకు ఆపకుండా మళ్ళీ స్పేస్ ప్రయాణానికి ఉపయోగించారు అని వందల ప్రశ్నలు ప్రజల్లో మొదలయ్యాయి. అయితే కొంతమంది నిపుణులు ఇన్వెస్టిగేషన్ అలాగే ది కొలంబియా యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బోర్డు ప్రకారం ప్రమాదం జరిగిన తీరుపై వారు చెప్పిన వివరాలు ఏమిటి అంటే నాసాలో పేరుకుపోయిన నిర్లక్ష్యపూరిత వైఖరే ఈ ప్రమాదానికి కారణమని తెలిపింది. ముఖ్యంగా ఫోమ్ ఇన్సులేషన్ నుంచి ఇతర భద్రతా లోపాలను చాలా కాలంగా నాసా పట్టించుకోలేదని కూడా ఈ రిపోర్ట్ పేర్కొంది. అప్పటికే ఫైనాన్షియల్ బర్డెన్స్ తో తలమునుకులవుతున్న నాసా ఆ యాస్ట్రోనట్స్ ను కాపాడాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అవడంతో ఈ ప్రమాదం జరుగుతుందని వారికి ముందే తెలిసినా కూడా నాసా కావాలని ఈ శాస్త్రవేత్తల ప్రాణాలను లెక్క చేయకుండా వారిని వదిలేసిందని అనుమానాలతో పాటు విమర్శలను కూడా వ్యక్తం చేశారు. ఎందుకంటే నిజానికి నాసా వారిని కాపాడాలి అనుకుంటే ఈ ప్రమాదం జరగబోతుందని వారికి ముందే తెలిసినప్పుడు ఈ వివరాలని సిఐడి వారికి చెప్పేవారని, దీంతో ఆ షటిల్ ని పేలిపోకుండా ఆపలేకపోయినా కనీసం లోపల ఉన్న ఆస్ట్రోనట్స్ ప్రాణాలనైనా కాపాడటానికి ప్రయత్నం చేసి ఉండేవారని, లేదా అట్లాంటిక్ స్పేస్ షటిల్ ను వారు రిటర్న్ అవటానికి ముందే పంపి వారిని ప్రాణాలతో కాపాడగలిగి ఉండేవారని, కానీ ఇవన్నీ చేయాలంటే చాలా ఖర్చవుతుంది కాబట్టి కావాలని నాసా వీరి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని చాలా మంది నాసాలో పనిచేసిన మాజీ శాస్త్రవేత్తలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక ఎవరి తప్పో నిర్లక్ష్యమో ఖచ్చితంగా బయటకు తెలియకపోయినప్పటికీ నాసాలోని నిర్లక్ష్య వైఖరి కారణంగానే నాసా ఆపరేషన్స్ అన్నిటినీ 2 వరకు సస్పెండ్ కూడా చేశారు. అంతేకాదు, ఈ ఇన్సిడెంట్ తర్వాత నాసా వారు స్పేస్ షటిల్ లో చాలా మార్పులు కూడా చేశారు. అలాగే పాత తరం స్పేస్ క్రాఫ్ట్ మీద ఆధారపడకుండా కొత్త తరం స్పేస్ షటిల్స్ ను తయారు చేయడంపై దృష్టి పెట్టాలని కూడా చెప్పారు. అలాగే ఒక రెస్క్యూ టీమ్ ను కూడా స్టార్ట్ చేశారు. అంటే ఒకవేళ ఫ్యూచర్ లో ఇటువంటి సిచ్యువేషన్ ఏర్పడితే ఈ రెస్క్యూ మిషన్ వారు ఆ ఆస్ట్రోనట్స్ ని సేఫ్ గా భూమి మీదకు తీసుకుని వచ్చేలాగా రెడీ చేశారు. కానీ చరిత్రలో ఇప్పటి వరకు ఈ ప్రమాదం అనేది ఒక విషాదకరమైన ప్రమాదం లాగా మిగిలిపోయింది. అంటే మన భారతీయ తొలి వ్యోమగామి మహిళ కల్పన చావ్లా తన ప్రాణాలను కోల్పోయినప్పటికీ ఎంతో మంది మహిళల గుండెల్లో ఒక ఇన్స్పిరేషన్ గా ఇప్పటికీ బ్రతికే ఉన్నారు. ఇండియా పేరుని స్పేస్ లోకి తీసుకువెళ్లిన ఈ ధైర్యవంతురాలికి ఆమె గుర్తుగా స్పేస్ లోని ఒక శాటిలైట్ కి ఈమె పేరును కూడా పెట్టారు.
అంతేకాదు ఇప్పటికీ కూడా నాసాలో కల్పన చావ్లా సాధించిన రికార్డులను ఎవరూ బీట్ చేయలేకపోయారు. వాటిలో నాసా స్పేస్ ఫ్లైట్ మెడల్, నాసా డిస్టింగ్విష్డ్ సర్వీస్ మెడల్, మెడల్ ఆఫ్ హానర్ ఇటువంటి ఎన్నో పదకాలను పొందిన ఏకైక మహిళ కల్పన చావ్లాని. చూసారు కదా ఫ్రెండ్స్ ది గ్రేట్ ఉమెన్ కల్పన చావ్లా గురించి మీకు తెలియని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. మరి మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి.